ప్రజలకు ఆయుధాలు ఇవ్వాలన్న తెలుగుదేశం ప్రభుత్వ నిర్ణయాన్ని లోతుగా పరిశీలించి ఆ చర్యను ప్రతిఘటించడానికి అవసరమైన కార్యక్రమాన్ని రూపొందిస్తామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలియజేశారు. ఈరోజు హైదరాబాద్లో పత్రికా విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ విషయంతో సహా రాష్ట్రంలోని మరికొన్ని సమస్యలను గురించి ఇటీవల తాము ఢిల్లీలో ప్రధానమంత్రితో చర్చించినట్టు తెలియజేశారు. షెడ్యూల్డ్ కులాల వారి ప్రాంతాల నుంచి 4000 పోలింగ్ కేంద్రాలను అగ్రవర్ణాల వారు ఉండే ప్రాంతాలకు తెలుగుదేశం ప్రభుత్వం తరలిస్తున్నట్టు కాంగ్రెస్ ఐ నాయకులు ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదుని రుజువు చేస్తే రాజీనామా చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు చేసిన సవాలుని స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి అన్నారు. ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఐ ప్రతినిధి వర్గం చేసిన ఫిర్యాదు ప్రజలను తెలుగుదేశం ప్రభుత్వం తరలించిన పోలింగ్ కేంద్రాల వివరాలను 1-2 రోజుల్లో పత్రికలకు విడుదల చేస్తామని ఆయన తెలియజేశారు. ఓటర్లను నమోదు చేయటంలో జరుగుతున్న అవకతవకల్ని లోపాలని సవరించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన తమ పార్టీ శాఖలను కోరారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యవర్గంలో చేర్చిన మరో 20 సభ్యుల పేర్లను పిసిసి అధ్యక్షులు ప్రకటించారు. వీరిలో 17 బలహీన వర్గాలకు చెందిన వారిని ఆయన చెప్పారు. పార్టీ వ్యవహారాలని పర్యవేక్షించడానికి జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను నియమించారు. జవహర్ రోజ్గార్ యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయటానికి సంబంధించిన వివరాలను రూపొందించి ఏఐసిసికి నివేదిస్తామని కూడా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలియజేశారు. ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ రాష్ట్రంలో పర్యటించడానికి అంగీకరించారని డాక్టర్ చెన్నారెడ్డి తెలియజేశారు.